ఈరోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలామందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు. అవన్నీ ఈరోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు పెళ్లిలోని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మధ్యలో ఒక తెర పెడుతున్నారు కదండి. అవునండి. అది జనరల్గా జీలకర్ర బెల్లం పెట్టాక ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారండి. కానీ ఇప్పుడు పెళ్లికన్నా ముందే రిసెప్షన్ జరిగిపోతుంది. అంటే అప్పుడే శుభముహూర్తం కాకుండా ముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? పాత రోజుల్లో ఏమిటంటే ఒక అమ్మాయిని చూసేటప్పుడు పెళ్లి కొడుకు వచ్చేవాడు కాదు, వాళ్ళ పెళ్లి కొడుకు తండ్రో అన్నో లేదా అక్కనో వచ్చి చూసి వెళ్ళేవాడు. అబ్బాయిని చూసుకునేటప్పుడు అమ్మాయి వచ్చి చూసుకునేది కాదు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు లేకపోతే అన్నం లేకపోతే అక్కనో వచ్చి చూసేవాళ్ళు. అయితే అప్పుడే చూడాలి, కానీ కాలానుగుణంగా కొన్ని మార్పులు జరిగినాయి. అంటే కాలంతో ప్రయాణం చేయాలంటే ఏంటంటే మనిషి కొంత మారాల్సిన స్థితి అనేది ఏర్పడింది. ఎందుకంటే అవగాహన లోపం అని బాగా ఎక్కువ వస్తుంది దంపతుల మధ్యలో. పాత రోజుల్లో లేదు. పాత రోజుల్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు, ఒక అన్న ఉన్నాడంటే తమ్ముడు పెళ్ళి అయితే అన్న సర్దుబాటు చేస్తుంటాడు, తండ్రి సర్దుబాటు చేస్తుంది. ఇప్పుడు సర్దుబాటు ఎవడికి వాడే మోనార్కులు, ఎవడి మాట వాడు వినడు. వాస్తవంగా ఇప్పుడు సమాజంలో వినే పరిస్థితి లేదు. ప్లస్ ఇప్పుడే ఆల్రెడీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. ఫోన్లలో మాట్లాడుకుంటారు, ఎంగేజ్మెంట్ పెద్దలు కుదిరించే సంబంధాన్ని కూడా ఎంగేజ్మెంట్ తర్వాత అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవటంలో తప్పు లేదు, కానీ అవగాహన అనేది ఈ కాలంలో మనిషికి బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరగలేదు కాబట్టి మాట్లాడుకోవటంలో తప్పు లేదు, కానీ మితిమీరిన మాటలు అనేవి మంచిది కాదు. అదొకటి. అయితే ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే చూడాలి వాస్తవంగా అయితే, ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులు ఆకర్షణ అనేది పెరుగుతుంది. అంటే దీనికి ఒక చిన్న కారణం ఉంది. ఎప్పుడు మనం మనిషిని చూస్తూ ఉండగా, ఒక భార్య భర్తను చూస్తూ ఉండగా, చాలా చోట్ల కూడా ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, బయట సమాజంలో ఉంటుంది, బోరు కొట్టే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, ఈయనే కదా అనుకునే వ్యక్తులు ఉంటారు. ఒక మనిషి దగ్గరికి మనం వెళ్ళాము, వెళ్ళిన తర్వాత పదే పదే ఒకరోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు అలా వెళ్తున్నాక వాడేం పెద్ద గౌరవించాడు. ఫస్ట్ రోజు గౌరవిస్తాడు, ఫస్ట్ రోజు వచ్చేటప్పుడు టీనో కాఫీనో కూల్ డ్రింక్ ఇస్తాడు, 2 రోజులు పర్వాలేదులే అంటాడు, కూర్చొనిలే అంటాడు, 3 రోజు ఏం వద్దులే అంటారు. అంటే ఇక్కడ ఏదైతే భార్యాభర్తల మధ్యలో పరస్పర విభేదం రాకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, ముఖాన్ని చూడాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఆకర్షణ పెరగాలి, దాంపత్య సుఖం అనేది ఉండాలి. దాంపత్య సుఖం కూడా ఉండటానికి కారణం ఏంటంటే అండి, ఈ ఇంటర్ కోర్సులో సంతానం కలగటానికే, అది పెద్ద విషయం కూడా కాదు. భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో సంతానం కలగాలనే ఉద్దేశంతో మాత్రమే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూస్తే ఒకళ్ళ కంటిలోంచి ఉన్న రేస్ ఇంకో కళ్ళలో పడతాయని అర్థం. అంటే నరదృష్టి అంటారు చూసారా, కొంతమంది ఓర్చలేని వ్యక్తులు ఉంటారు, అంటే వాళ్ళ కళ్ళలు నరుడి యొక్క దృష్టి నమ్మకూడదు అని అంటారు. అంటే ఒకళ్ళ యొక్క విషకిరణాలు ఇంకోళ్ళ మీద పడకూడదు అని అర్థం. అందువల్లే పాత రోజులు ఏంటంటే ఏదైనా సరే మధ్యలో అవగాహన లోపం వస్తుంది, ఆ సమయంలోనే చూస్తే శుభమైన కిరణాలు వాళ్ళ కళ్ళల్లోంచి వీళ్ళ కళ్ళలో పడతాయి. వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన లోపం జరిగిందనుకోండి, మధ్యలోనే అరుచుకున్నారనుకోండి, విషమయ కిరణాలు వస్తాయి. అంటే వీధి పోట అంటాను చూడు, వాస్తుశాస్త్రం ప్రకారంగా విషమ కిరణాలు ఆ నీరులోహిత కిరణాలు పడకుండా ఈ ఏదైతే నరుల యొక్క దృష్టి వల్ల నాపరాయణ పగులుతుందని అంటారు శాస్త్రం. అందువల్ల విషమ కిరణాలు పడకుండా ఆ రోజు ప్రశాంతమైన ఆలోచనలతోటి ఇద్దరూ ఉంటారు కాబట్టి ప్రశాంతమైన రేస్ పడాలని ఉద్దేశంతోనే చెప్పబడిందమ్మా. కానీ వాస్తవం ఏంటంటే ఆ రోజు చూసుకోవడం మంచిది. కాలానుగుణంగా మార్పు జరిగింది కాబట్టి అవగాహన ఈ కాలానికి ఇది రైట్, ఆ కాలానికి అది మంచిది, ఈ కాలానికి ఇది రైట్.